ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఆయన మీద పడిన మచ్చ కావచ్చు ఆ కేస్ అవి అలా అప్పుడు మీకేమనిపించింది అంటే ఒక ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిగా అంటే వెరీ సిన్సియర్ పర్సన్ అండి. పాపం నిజంగా కూడా తప్పు చేయలేదండి అతను. కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు అతని మీద పనిచేసి అతనికి ఆ మచ్చగా వేశారు. ఒక మంచి నటుడు పర్సనాలిటీ ఉంది, పర్సనాలిటీ ఉంటే సరిపోదుగా నటుడికి పెర్ఫార్మెన్స్ ఉండాలి, అది కూడా ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంది, ఈ రెండూ ఉన్నా సరిపోదు, కొంతకాలమే ఉంటారు, బిహేవియర్ ఉండాలి, మంచి బిహేవియర్ సుమన్ గారిది. అటువంటి వ్యక్తి టైంలో కరెక్ట్గా మంచి భూమి పీరియడ్లో ఆయన మీద మచ్చపడ్డం, ఆయన జైలుకి వెళ్ళడం పాపం. బట్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన కోలుకుని మళ్ళీ చేశాడంటే గ్రేట్, డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు, గ్రేట్. అప్పట్లో చాలా మంది చిరంజీవి గారి మీద పెట్టారు అసలు ఈ అలిగేషన్, అంటే ఈవెన్ సుమన్ గారే చెప్తూ ఉంటారు కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే వినలేదండి ఎప్పుడూ. పెట్టారు అలాగ మీడియాలో క్రియేట్ చేశారు కానీ, బట్ ఏంటి అవసరం ఏముందండి చిరంజీవి గారికి, అవసరం ఏముంది ఆయనకి అసలు? ఆయన ఎక్కడో పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఇవన్నీ కరెక్ట్ కాదులేండి, అయ్యో గ్యాసిప్స్ అంటే అంతే, అందుకనే గ్యాసిప్ అన్నారు దాన్ని. అంటే మీడియాలో ఖచ్చితంగా నిప్పులేందే పొగరాదు అన్నది వర్తించదు, అంటే ఇండస్ట్రీ పరంగా కావచ్చు మీడియా ఏం లేదే కూడా పొగ, ఎస్పెషల్లీ నౌడేస్ మీడియాలో అసలు వర్తించదు. ఇది అప్పటి మీడియానే, అప్పటి మీడియాలోనే వచ్చింది కదా, అప్పుడు మీడియాలోనే వచ్చింది, అప్పుడు కూడా తప్పేనండి అది, తప్పుడు మీడియా, అస్సలు కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు విషయం మాకు తెలుసు. ఆ తర్వాత అంటే ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత కావచ్చు అప్పుడు మీరు కలిసి ఏమన్నా డిస్కషన్స్ ఏమన్నా అంటే మానసిక ధైర్యం ఇవ్వటం ఇలాంటివి ఏమన్నా? డెఫినెట్గా అన్నీ, ఎప్పుడూ మేము కలిసి ఉండేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం, ఏం పర్లేదు సార్, గాడ్ ఈజ్ దేర్ అనేవాళ్ళం, మేము భుజం తట్టేవాళ్ళం, చక్కగా అన్నీ చేసేవాళ్ళం. ఆయన చెప్పడం ఎలా ఉండేది దీని గురించి కావచ్చు? సుమన్ గారా, నేను సుమన్ గారు ఎప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు, ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు. అండ్ సుమన్ గారితో పాటు కిన్నెర గారిని అండ్ అలానే రేవతి గారిని కూడా మీరు ఇంట్రడ్యూస్ చేశారు. కిన్నెర వచ్చి బలేమొగుడు అండి, బలేమొగుడు సినిమాలో మన సుబలేఖ సుధాకర్ పక్కన చేసింది సెకండ్ హీరోయిన్గా బలేమొగుడు సినిమాలో. తర్వాత అలాగే రేవతి వచ్చి మానసవీణ అమ్మాయి తమిళ్లో చేసింది ఆ సినిమాకి. ఎవరు ఎవరు అనుకుంటున్న టైంలో రేవతి కరెక్ట్గా మన్మోసనయను సినిమా భారతీ రాజాగారు చేశారు. సో వెళ్ళి చూసాం, మన క్యారెక్టర్కి సూటబుల్ అనుకున్నాం, తీసుకొచ్చాం మానసవేణి సినిమాకి. సో రాజేంద్ర ప్రసాద్ గారి విషయం మనం ప్రస్తావిస్తూ మధ్యలో సుమన్ గారి దగ్గరికి వెళ్ళాము. సో రాజేంద్ర ప్రసాద్ గారితో అన్ని సినిమాలు మీరు భార్యాభర్తల బంధంతో పోల్చడం జరిగింది, కానీ ఎక్కడ మరి అంటే బోర్ అంటారు కదా ప్రతిసారి ఈయనతోనేనా ఏంటి అన్న విసుగు కావచ్చు, ఆ బోర్ ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు, మీకు కావచ్చు ఆయనకు కావచ్చు? ఇందాక చెప్పారుగా మీకు, ఇప్పుడు భార్యాభర్తల్లో భర్తకు కానీ భార్యకు కానీ బోర్ అని ఫీలింగ్ వచ్చింది అనుకోండి ఏంటి బంధం లేదు. మా ఇద్దరికి ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకు రాలేదంటే యాస్టేజ్ దీంట్లో ఒకటే చిదంబర రహస్యం, ఒకే కథను తిప్పి తిప్పి నేను తీస్తూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారితో ఆయనకి బోరు నాకు బోరే. అలాగే నేను డిఫరెంట్ కథలు తీస్తున్నా, ఒకటే టైప్ ఆఫ్ యాక్షన్ ఆయన చేస్తూ ఉంటే నాకు బోరు, కానీ రెండు జరగలేదు. ఎందుకు జరగలేదండి, సబ్జెక్ట్ తీసుకోవడమే, డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు తీసుకునేవాడిని, మొనాటనెస్ రాకుండా. బట్ అన్ని సబ్జెక్టులు భార్యాభర్తల మీదే, విచిత్రం అది, అన్ని సబ్జెక్టులు ఆల్మోస్ట్ ఆల్ భార్యాభర్తల మీదే. భార్యాభర్తల మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో, బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకు మీకు అది అంటే ఎక్కడైనా విన్న ఎగ్జాంపుల్సా, మీ జీవితంలోని ఎగ్జాంపుల్సా, ఎక్కడి నుంచి ఆ భార్యాభర్తల మధ్య కామెడీలు? జీవితంలోంచి అనే పాయింట్ కాదు కానండి, భూమి ఉన్నంత వరకు భార్యాభర్తల అనుబంధంకి తిరుగులేదు, అది ఎప్పుడు ఎన్ని యుగాలు మారినా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు చూడండి ఆ దేవుడి దగ్గర నుంచి కంటిన్యూ అవుతుందిగా భార్యాభర్తల అనుబంధం, ఎన్ని రకాలుగా వచ్చినా, ఏం చేసినా, ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని మార్పులు వచ్చిన సృష్టిలో భార్యాభర్తల అనుబంధం కొనసాగుతూనే ఉంటుందండి, ఎవర్ గ్రీన్. సో అది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అని నా ఫీలింగ్.
తిప్పి తిప్పి రకరకాలుగా భార్యాభర్తల సబ్జెక్టులు ఎప్పుడు తీసినా చూస్తారు చూస్తారు క్వశ్చన్ లేదు దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారిని కామెడీ హీరోగా నిలబెట్టడంలో మీ పాత్ర ఎక్కువ అననచ్చ అన్నానికి లేదండి అన్నానికి లేదు ఎందుకంటే నేను కథ రాసుకుని ప్రయోజనం అంటే చేయాలి కదా అని చేస్తేనే కదా నిలబడింది నా హీరోలందరూ వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళే చేసుకున్నారు నా పాత్ర వినేసి నా దగ్గర నుంచి దాన్ని వాళ్ళు ఓన్ చేసుకుని చేసి సినిమాకి ప్రాణాలు పోశారు నా సినిమాకి ఆ ప్రాణం పోయడంలో ఆ సినిమా రిజల్ట్ కూడా నాకు ఆపాదించింది ఆపాదించారు సో ఏనాడు ఒక మనిషి పైకి వచ్చాడు అంటే స్వతహాగా కొంత లేకపోతే రాడండి నేను అంటాను కదండి నేను ఎంత సపోర్ట్ ఇస్తే రాజప్రసాద్ గారికి ఏమీ లేకుండా ప్రయోజనం ఏముంది అక్కడ ఏమీ లేకపోతే బట్ ఉంద విషయం ఆయన దగ్గర అద్భుతమైన నటుడు ఇప్పుడు మీరే చూశారు కదా కామెడీ చేశాడు ఆయన ఎర్రమందారం అనే సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలో అలాగే ఆ నలుగురు ఎంత గొప్ప క్యారెక్టర్ చేశాడు ఈ మధ్యకాలంలో మహానటి అలాగే కౌశల్య కృష్ణమూర్తిలో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్ అది కామెడీ అత్యద్భుతంగా చేసే ఏ నటుడైనా సరే మిగిలిన పాత్రల్ని అవలేలుగా పోషిస్తాడు మిగిలిన పాత్రల్ని పోషించే నటుడు కామెడీ చేస్తాడా లేదా అనేది చూస్తేనే కానీ చెప్పలేం చేసిన తర్వాత కానీ చెప్పలేం కానీ కామెడీకి బాగా అలవాటు పడిపోయిన వ్యక్తి ఏ క్యారెక్టర్ అయినా చేయగలడని ధీమాగా చెప్పగలను అన్నిట్లో ఇదే కష్టం అంటారు కామెడీ కామెడీ కష్టం కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారితో ఎప్పుడు అంటే ఇన్ని సినిమాలు ట్రావెల్ కదా చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు అవి కూడా రాకుండా ఉంటుందా అంటే ఇంత జర్నీలో వచ్చినా అలా కొట్టుకుపోతా ఉంటాయండి అంతే పెద్దగా ఏమి రాలేదు ఇప్పుడు విడిపోయే లెవెల్కి రాలేదండి కోర్టు ఎక్కే లెవెల్కి రాలేదు డైవర్స్కి డైవర్స్ తీసుకునే లెవెల్కి రాలేదు సర్దుకొని కాపురం కొనసాగించారు సర్దుకుపోతేనే సంసారం అనే కొటేషన్ ఎప్పుడు నేను పెట్టుకుంటానండి ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా మీ దగ్గరకు వచ్చేటప్పుడు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు హీరో అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయే వాళ్ళ లేకపోతే మీ లేదండి వాళ్ళే ఫిక్స్ అయ్యి వచ్చేసేవాడు అందుకనే సినిమా వదులుకోవడం ఇష్టం లేక చేసేవాడిని నేను అలానే ఆయన కొంచెం అంటే షార్ట్ టెంపర్ కొంచెం చిన్న చిన్న విషయాలు కొంచెం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అని వింటూ ఉంటాం అది ఎంతవరకు నిజం అంటారు రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో ఒకటే ఒకటండి ముక్కుసూటిగా మాట్లాడేవాడు నీతి నిజాయితీగా ఉండేవాడు సిన్సియర్గా డివోటీగా వర్క్ చేసేవాడికి ఎప్పుడూ ముక్కోపి కోపం ముక్కు మీద ఉంటుందండి కొంతమంది దాన్ని దాచుకోగలుగుతారు కొంతమంది దాన్ని బయట పెడతారు మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు మోహన్ బాబు గారు కల్మషం లేకుండా ఉండే వ్యక్తులు వీళ్ళు కాబట్టే వాళ్ళు బయట ప్రపంచానికి ముక్కోపి అనే ముద్ర పడుతుందండి ఎప్పుడు కూడా మా గురుగారు అంతే కదండి కోపం ఎక్కువ అంటారు అందరూ ఎందుకు కోపం ఎక్కువ ఆయన నీతి నిజాయితీగా చక్కగా బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడతాడు అవతలనే తప్పు ఒప్పుల్లో ఖచ్చితంగా చెప్పేస్తాడు తప్పు ఇదే ఒప్పిది అని అలాంటి వాళ్ళకి ఎప్పుడు కొంచెం కోపం ఉంటుందండి అది తప్పదు ఈ కోపం వల్ల జరిగిన ఏవైనా షూటింగ్ ఇన్సిడెంట్లు రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో మీకు గుర్తున్న ఉన్నాయా నాకు షూటింగ్ ఆగిపోయే పరిస్థితులు ఎప్పుడు రాలేదండి షూటింగ్ ఆగిపోయి సినిమా మధ్యలో ఆగిపోయిన పరిస్థితులు అతను కోపం వల్ల ఎప్పుడు జరగలేదు నాకండి నాకు లేకపోతే మేము ఇన్ని సినిమాలు పెండింగ్లో పడిపోను కదా సినిమాలు రిలీజ్కి ఎప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి మరొక హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలు చేసింది మళ్ళీ చంద్రమోహన్ గారు ఆయనతో కూడా 24 సినిమాలు చేశారు అవును మరి ఆయనతో ట్రావెల్ ఎలా అనిపించింది ఆయనతో బ్రహ్మాండం ఉండేదండి ఎందుకంటే నాకు ఆయన మా గురువు గారు దర్శకుడుగా నాకు గురువు ఆయన నా గురువు విద్య నేర్పిన గురువు దాసనారాయణ గారు కామెడీలో గురువు నాకు చంద్రమోహన్ గారు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మొట్టమొదటిలో నాకు అసలు కామెడీ అంటే పెద్దగా తెలిసేది కాదు ఆయన వల్ల నా సినిమాలకు పనిచేసిన రైటర్స్ వల్ల నేను నేర్చుకుంది చాలా ఉంది కామెడీ నేను సో వీళ్ళందరినీ నేను గురువులుగానే భావిస్తాను నా చంద్రమోహన్ గారిని కానీ నాతో పనిచేసిన రైటర్స్ కానీ
నాతో అప్పటిలో నాతో పనిచేసిన దర్శకులు ఒక హీరోని గురువుగా భావించిన సంఘటన అయితే ఇది. ఆ డెఫినెట్ గా నో డౌట్ ఎట్ ఆల్, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కామెడీ పట్లు చాలా నేర్చుకున్నాను నేను. అది డెలిబరేట్ గా చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాను నేను డెఫినెట్ గా. సో మా అనుబంధం గొప్పగానే ఉండేది. ఈజ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్ అండి, అన్ని ఏ పాత్ర అయినా వల్లెలుగా చేసేస్తాడు. సెంటిమెంట్ కానీ ఇది కానీ కామెడీ కానీ ట్రాజడీ కానీ అసలు ప్రకాయ ప్రవేశం చేసేస్తాడు. నిజంగా మీరు ఇందాక ప్రస్తావించినట్టు అంటే కామెడీ చేయగలిగే వాళ్ళు, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చంద్రమోహన్ గారి విషయంలో కామెడీ చేసినా ఎక్కువ శాతం అప్పట్లో కామెడీ హీరోలుగా పేరు తెచ్చుకున్నా, మిగతా అన్ని సెంటిమెంట్ ఎమోషన్ పండించారు. పండించారు నేను చెప్తున్నాను, కామెడీలో ఆరితేరిన వాళ్ళు ఏ పాత్ర అయినా అవలేలుగా చేసేస్తారు, సమస్య దాంట్లో సమస్య లేదండి. అప్పుడు చంద్రమోహన్ గారి పక్కన యాక్ట్ చేయడానికి హీరోయిన్లు అందరూ బాగా ఎగబడేవారంటారు. అవునండి, ఎందుకంటే చంద్రమోహన్ గారి పక్కన చేస్తే నిచ్చిన పైకి వెళ్ళిపోవచ్చు, ఆయన నిచ్చిన లాంటి వాడు అని ఇండస్ట్రీలో నిచ్చినలాగా వాడుకున్నారండి యాక్చువల్గా. సో మీకు గుర్తున్నంత వరకు అంటే ఈ పోటీ ఏమన్నా మీ దాకా వచ్చిందా? వచ్చిందండి చాలా మంది. నేను చెప్తాను కదండి, హీరోయిన్స్ చంద్రమోహన్ గారు పక్కన వేయాలి, చంద్రమోహన్ గారు పక్కన వేయాలి అని చెప్పి చాలా మంది పోరాడేవారు. వేసి అట్లాగా చంద్రమోహన్ గారి ద్వారా, అలాగే మన అమ్మాయి ఎవరండి భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ, ఫస్ట్ పిక్చర్ చంద్రమోహన్ గారు పక్కనే కదా. దాంట్లో దేంట్లోనూ మన కాబోయే అల్లుడు అనే సినిమా నా సినిమాయే డైరెక్షన్. ఆ అమ్మాయిని భానుప్రియ గారు డేట్లు చూసేవాడు. ఆయన ఎవరు మన ప్రొడ్యూసర్ వెంకన్ బాబు గారు చనిపోయాడు. సో భానుప్రియ గారికి ఆయనకి ఉన్న అండర్స్టాండింగ్లో చెల్లెలు కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంలో చంద్రమోహన్ గారు పక్కనైతేనే బాగుంటుందని చెప్పి ఆ అమ్మాయిని వేశారు. తర్వాత ఆ అమ్మాయి బ్రేకప్ అయిపోయింది, కంటిన్యూ చేయలేదు. ఆ అమ్మాయి డిస్కంటిన్యూ అయిపోయింది శాంతిప్రియ. అలాగా చాలా మందికి ఆయన ఇంకెవరైనా హీరోయిన్లు ఉన్నారండి అలా వచ్చి అంటే మీ దాకా తీసుకొచ్చి నేను ఎలాగైనా చేయాలండి చంద్రమోహన్? ఉన్నారండి, ఎవరెవరో ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావచ్చు. అప్పటికే ఈ అమ్మాయి ఫిక్స్ అయిపోయింది కాబట్టి బలే మొగుళ్ళో చంద్రమోహన్ గారు లేరు. చాలా మందిని ఇట్లా చేసాం మేమండి. ఓకే, చంద్రమోహన్ గారి అంటే చంద్రమోహన్ గారి దగ్గర ఇలా ఈ విషయం ప్రస్తావానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పేవారు దీనికి? ఆయన నవ్వుకుని ఊరుకునేవాడండి అంతే. ఆయన నవ్వేసి ఊరుకుంటాడు. ఆయన చాలా మంది ఆయన్ని కొంచెం పిసినారితనం ఎక్కువ పిసినారి అంటూ ఉంటారు, నిజమేనా? పిసినారు అంటే పిసినారు కాదండి, ఇప్పుడు పనిచేసిన దానికి ఖచ్చితంగా డబ్బులు అడిగి తీరుతాడండి ఆయన కానీ శోభన బాబు గారు కానీ. తప్పేంటంటాను నేను అనేదండి, ఇప్పుడు మీరు కష్టపడి పనిచేస్తున్నారు, రెమ్యునరేషన్ అడగడంలో తప్పేముంది? అది పిసినారితనం కింద లెక్కేసేవారండి అందరూ నాకు తెలిసి. మరి తర్వాత వేస్ట్ ఖర్చులు ఎక్కువ చేసేవాడు కాదు అతను. ఎవరో దానాలకి ధర్మాలకి వచ్చేవారు, నీ కాలు చెయ్యి బాగుంది కదయ్యా, బాగున్నప్పుడు దానాలకి ధర్మాలకి రావడం ఏంటి అనేవాడు. నిజం కా నిజమే కదా మరిది. ఇట్లాంటి విషయాల్లో ఆయన పిసినారుగా అనేవారు.